Hi friends, good morning, how are you? I'm Madhu from Madhu Vasanta Creations. ఎలా ఉన్నారండి మీరు? నేనైతే బాగున్నాను. ఈరోజు మనం వాక్ చేస్తున్నాం మళ్ళీ. ఓకే, సో ఇంకో ట్రైల్ మీద వెళ్దాం, ఇంకో వేపు చూపిస్తాను ఈరోజు మీకు. మీరు రెడీగా ఉన్నారా ఈరోజు? అయితే లెట్స్ గో. వాక్ విత్ మీ సెకండ్ ఎపిసోడ్కి ఇంత గ్యాప్ వచ్చేసింది అనుకుంటున్నారు కదండి, వెయిట్ చేస్తున్నారు కదా, నాకు తెలుసు. సో మధ్యలో మల్టీకల్చర్ నైట్, సరదా ఎడిటింగ్ నేర్చుకోవడం, అదంతా కొంచెం లేట్ అయింది. బట్ నెక్స్ట్ టైం నుంచి డెఫినెట్గా వెంట వెంటనే చేసేద్దాం వాక్ విత్ మీ ఎపిసోడ్స్. ఇది స్కూల్ ప్లేగ్రౌండ్ అండి. స్కూల్ టైంలో ఆ స్కూల్ వాళ్ళు యూస్ చేసుకుంటారు, కానీ మిగతా టైమ్స్లో, తర్వాత వీకెండ్స్లో ఎవరైనా బయట ఎవరైనా వాడుకోవచ్చు అనమాట. సో చాలా పెద్ద ప్లేగ్రౌండ్స్ ఉంటాయి. సో దిస్ ఈజ్ ఫర్ హోల్ కమ్యూనిటీ అన్నమాట. సరే, నా గురించి పక్కన పెడితే మీ సంగతి చెప్పండి. మీ వాకింగ్ ఎంతవరకు వచ్చింది ఫస్ట్ థింగ్? మీరు నాకెందుకు కమెంట్ పెట్టట్లేదు? మీరు వాక్ వెళ్తే కమెంట్ పెట్టాలి కదా. అఫ్కోర్స్ ఐ నో మీరు కమెంట్ పెట్టకపోయినా యూ ఆర్ ఇన్స్పైర్డ్ అండ్ దెన్ సమ్ పీపుల్ ఆర్ గెటింగ్ ఇన్స్పైర్డ్. నాకు ఫ్రెండ్ ఒక అమ్మాయి కనిపించి మొన్న దేంటి నువ్వు చెప్పావు కదా నేను వాకింగ్కి వెళ్ళాను వెంటనే అని చెప్పింది. అండ్ ఇంకో అమ్మాయి ఆ ఎపిసోడ్ అయిన వెంటనే నాకు తన పిక్చర్, తన ఫోన్లో ఫుట్ స్టెప్స్ పిక్చర్ పంపించింది, నేను వాక్ చేసాను చూడు అని. దట్ ఈజ్ రియలీ ఇన్స్పైరింగ్. అది చూసి నేను వాక్ వెళ్ళాను మళ్ళీ. దట్స్ ఆసమ్ కదా. ఇది నా యూజువల్ వాకింగ్ పాత్ అండ్ ఆల్సో నా ఫేవరెట్ వాకింగ్ పాత్ అండి. ఈ లేఅవుట్ అదంతా నాకు చాలా ఇష్టం. తర్వాత ప్రశాంతంగా ఉంటుంది ఈ పాత్ అంతా. బ్యూటిఫుల్ ఫ్లవర్స్ కదండి, ఈ స్ప్రింగ్లోనే వస్తాయన్నమాట. గ్రేట్ కలర్ కాంబినేషన్స్ చూసారా. దిస్ ఈజ్ ట్రై వ్యాలీ అండి, ట్రై వ్యాలీ అదంతా. అందుకని మౌంటైన్స్ మధ్యలో ఉన్నాం అన్నమాట. ఈసారి ఫ్లవరింగ్ కొంచెం ఎక్కువగా ఉందండి, సో ఆబ్వియస్గా పాలన్ కూడా కొంచెం ఎక్కువగా ఉందన్నమాట. సో అలర్జీస్ చాలా ఉన్నాయి, చాలామంది సిక్ అవుతున్నారు. పాపం కిడ్స్ ఏంటి, పెద్దవాళ్ళు ఏంటి, చాలామంది సిక్ అవుతున్నారు అలర్జీస్ తోటి. ఈ స్ప్రింగ్ వచ్చిందంటే బాగుంటుంది, కానీ ఈ అలర్జీస్ ఉన్న వాళ్ళకి నరకం చూపిస్తుంది, అదొక్కటే ప్రాబ్లం. ఇక్కడ చిన్న పిల్ల కాలవలాగా పారుతూ ఉంటుందన్నమాట. సో ఈ ల్యాండ్ అంతా ఓపెన్గా వదిలేసి ఫెన్స్ చేసేసారనమాట, ఎందుకంటే బర్డ్స్ చాలా వస్తాయి. తర్వాత అక్కడ ఆ ఏరియా అంతా అలా కనిపిస్తుంది, కిందంతా వాటర్ ఉంది, చాలా స్పీషీస్ ఉంటాయి దాంట్లో. సో జస్ట్ ఫెన్స్ ఇట్ అనమాట, ఇట్ ఈస్ మెయింటైన్ బై ద గవర్నమెంట్. ఊ నైస్ బర్డ్ కదండి, ఎంత బాగుందో, బ్యూటిఫుల్. నాకు తెలియదు అదేం బర్డ్, మీకేమైనా తెలుసా? తెలిస్తే చెప్పండి. ఇది ఒక కమ్యూనిటీ పార్క్ అండి, ఇది కూడా ఒక మంచి పార్క్, పిల్లలకి బాగుంటుంది. సో మాకు దగ్గరలో ఉన్న టెన్నిస్ కోర్ట్స్ అయితే ఇది ఈ పార్క్లోనే ఉన్నాయి. ఆ మెయిన్ రోడ్ నుంచి ఇప్పుడు అదర్ సైడ్కి వచ్చామన్నమాట. సో ఇది మా గ్రాసరీ స్టోర్, ఇది సేఫ్వే డిపార్ట్మెంటల్ కమ్ గ్రాసరీ అని. నెక్స్ట్ టైం ఐ విల్ డెఫినెట్లీ షో యూ.
సో ఇప్పుడు మళ్ళీ క్రాస్ చేసుకుంటూ వీఆర్ గోయింగ్ దట్ వే. ఈజ్ ఆర్ ద పెట్రోల్ రేట్స్ అండి, ఇక్కడ పెట్రోల్ రేట్స్. అండ్ దెన్ యూ హ్యావ్ టు పుష్ ద బటన్ అండి, అక్కడ క్రాస్ వాకింగ్ సైన్ వచ్చినప్పుడు వీ విల్ గో, నౌ వీఆర్ గోయింగ్. మళ్ళీ ఇక్కడ క్రాస్ చేయాలి కదా, మళ్ళీ ఇక్కడ వీ హ్యావ్ టు పుష్ ద బటన్ అండ్ వెయిట్ ఫర్ ద వాక్ సైన్ టు కమ్. ది వాక్ సైన్ ఆన్ అయింది, మళ్ళీ క్రాస్ చేస్తుంది. వీకెండ్ ఇంత పొద్దున్న అవ్వడం వల్ల చాలా ప్రశాంతంగా ఉందండి, లేదంటే రష్ అవర్లో చాలా రష్గా ఉంటుంది. మీరు పొరపాటు పడకండి, ఇలాగే ఉంటుందేమో అని. ఇవాళ ఎపిసోడ్ మీకు ఎలా అనిపించిందో కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి. ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇది మా కమ్యూనిటీ పూల్ అండి, మా కమ్యూనిటీ క్లబ్ ప్లస్ పూల్ అన్నమాట ఏరియా. వీఆర్ ఆల్మోస్ట్ హియర్. స్ట్రెచ్ చేయలేదు కదా వెళ్ళేటప్పుడు, సో అందుకని వాకింగ్ అయిన తర్వాత స్ట్రెచ్ చేస్తున్నాం అన్నమాట. కొంతమందికి ఏంటంటే వాకింగ్కి వెళ్ళే ముందు చాలా సోర్గా ఉంటుంది, అసలు స్ట్రెచ్ చేయలేనట్టుగా ఉంటుంది. అప్పుడు కొంత వాక్ చేసిన తర్వాత మజిల్స్ ఫ్లెక్సిబుల్ అవుతాయన్నమాట. సో దట్స్ ఓకే, ఇన్ ద మిడిల్ ఆఫ్ ద వాక్ యూ కెన్ స్ట్రెచ్ ఆర్ ఆఫ్టర్ ద వాక్ యూ కెన్ స్ట్రెచ్. ద పాయింట్ ఈజ్ యూ హ్యావ్ టు స్ట్రెచ్, దట్స్ ఇట్. మరో బ్యూటిఫుల్ ఎపిసోడ్తో మళ్ళీ కలుద్దాం. బై ఫర్ నౌ.